మీ అమ్మత్వం వద్దమ్మా, మీ అమ్మత్వం అయితే మీ ఇద్దరే కదమ్మా ఈ మండలం మండలం మొత్తం పడిపోతాం. నీది చిన్న ముళ్ళర్థం, మీ ఇద్దరం సగం సగమే పడతాం. ఏమండి నా గదిలో కడదాం రండి, నా గది నిండా అద్దాలే వచ్చాను. ఇటువైపు అర్థం, ఇటువైపు అర్థం, అటు ఇటు అర్థం, పైన అర్థం చూసుకోండి. మీరు వచ్చారు తీసుకొచ్చిరు కానీ అలాగండి. మీ అక్క నేను ఏం చేస్తానో చూస్తూ ఊరుకోమంది, చూస్తూ ఉండమందా, ఏదైనా తప్పిపోతే సరి చేయమందా. తలకాయ మెడకాయ గుండెకాయ మూడు చెప్పింది, వాలంటీర్ ఉద్యోగం ఇచ్చేసింది మెడకాయ. సరే తలకాయ మెడకాయ గుండెకాయ, మరి ఇదేంటమ్మ ఇది? సరే తలకాయ మెడకాయ గుండెకాయ పొట్టకాయ, ఇది పొట్టకాయ కదా, ఇది పొట్టకాయ, ఇది పొట్టకాయ అయితే మరి ఇదేటా? మీ గుండెల మీద చేసి పట్టుకుంటే మాకెంతో హాయిగా ఉందండి.
రండి ఏమండి చింతామణి గారు ఎలా రండి మీరు నా గురించి మీరు చేశారు కదండి హాయిగా ఉంది కదా మీకు నేను కూడా వస్తానండి లేకపోతే ఏంటండి సరే నన్ను మొహం చూసి చెప్పమంటారా చెప్పండి చిత్ర నిన్ను రోడ్డు మీద చూసి నాకు ఇంకా ¿Qué pasa?
చూసే ఉండకన నడకట్టాలి రెండు కాళ్ళు ఎడతీసినాడు వాడు అబ్బా నడిచి బాగుందా ఏమనుకునే బాయ్ 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 అప్లేం చేయండి మీ ఉద్దేశం బాయ్ బాయ్ నా కోసం వచ్చారా నా కోసం వచ్చారా ఏమండి ఏంటి మీ తెలివి బాయ్ చెప్తేనే మీకు బాధగా ఉంటా మరి ఏమండి పక్కన ఎక్స్‌ప్రెస్ ఉంటే పాసింజర్ ఎవడని చెప్తారండి ముగ్గురికి ఇప్పుడు చెప్పండి మా చిత్ర చక్కనిదా మీ రంగనాయకి చక్కనిదా ఏమండి దాని ఇంటికి వెళ్తే అది నువ్వు మాత్రమేనండి మీ ఇంటికి వస్తే మీరు మీరంటే చుక్కండు చుక్క బొట్టండు బొట్టు చుక్కండు చుక్క బొట్టండు బొట్టు ఆనంద భాస్కర్ కాలిపోతారండి భాస్కర్ కాదండి భాష్పాలు అన్న అలాగేనండి అది సరే కుర్చీ ఒకసారి ఇవ్వండి కృష్ణ పరమాత్ముడు పడక చేయను పడక పడకసీని వేశాడు పడకసీని రాదు పడిపోయాను అనుకున్నారా చాలా ఊరుకోండి పడకసీని కృష్ణుడు ప్రాక్టీస్ పెడతానా మొన్నటి నుంచి ఇదిగో ఇది నా ప్రాయ గచ్చా టెస్ట్ కూడా చేస్తున్నా లేపండి అవి మీ చేతి ఎప్పుడో నా గర్భాధార రోజు పెట్టా అప్పుడు ఇప్పుడు చేస్తున్నాడు
రెడ్డి గారు చాలా మంచి వారు అండి. శెట్టి గారి మనసు ఇలా రండి, శెట్టి గారి మనసు వెన్న పోస Oh,
మామని మీ అమ్మను చూసావు ముసలమంట ఆడేసమంట పొల్లుడు పోయినమంట ఆ మన మనకి రాణిపాకు రాణిపాకు చింతామణి ఒక్కసారి నీ దివ్య మంగళ స్వరూపాన్ని చూసుకోనేవా ఆహా నేనంటే నీకు అంత అభిమానం అంత ప్రేమ నువ్వు ఎప్పుడు వచ్చేసావు ఆ తల్లికి పిల్లకి తేడా తెలియట్లేదు మీకు ఆకలైన అందమైన ఒకటే అంబలైన ఒకటే ఓహో ఆయన కళ్ళుపోయినా ఆయన ఏమిటా మొహం నిండా లత్తప్ప మీ అమ్మాయి రాసింది సుమ రాసిందా ఏమి రాసింది స్నో కాదండి ఆకు ఒక్క వేసుకున్న సున్న పడితే అక్కడ పెడితే దానిలో మూత ఎట్టినట్టున్నారు ఏమో చిత్ర అర్థం చేస్తున్నారు బావగారు మొహం చూస్తుంటారు సాధపుతున్నట్టు బాగుతా మాకు వచ్చిన బాబు ఏమిచ్చారు మీరు మా ఇంట్లో అది రేట్లు ఉన్నాయి ఆటకో రేటు మాటకో రేటు మాటకో రేటు ఏంటి ఆటక రేటు ఆటక రేటు ఆటక రేటు పట్టుకుంటా రేటు తప్పి అమ్మ నీ అమ్మ ఈడవడీడు సబ్బు సెట్ట సుబ్బు సెట్ట అమ్మగాడు మాడ ఈడు దినం దయ్యా ఈడు బతుకుంటుంటా నీ దగ్గర ఏమన్నా బాబు రంత ఎక్కువ రసం తక్కువ అర్థం చేసేసుకుంటున్నాడు అమ్మా కొంచెం లాగవే కాదు గుంజు గుంజు చూసుకో సరిపోయిందా సరిపోలేదా ఎక్కడ రకం వచ్చింది అయినా సరిపోలేదా కొద్దిగా సుత్త మెరిపెట్టి సాగండి అక్కదే బిడ్డ శవం మెరిపెట్టావా సుతలా అవుతున్నావా అయినా సరిపోవట్లేదంట అయినా సరిపడలేదా ఇదిగో బొడ్డు లాగా వచ్చింది అన్నగా బొడ్డు విద్యారెడ్డి కిందకి దింపి మంచి వాసం పెకూడదు సరిగా సచ్చిపోతుంది బాబు పిల్ల సరిపోవట్లేదు సరిపోవట్లేదు అంటే ఉన్న దాంట్లో సరిపెట్టుకోవాలి కానీ ఏంటి నేనే పెట్టి చెప్పేది
ఆడే పిలుగుడు వచ్చే టైర్ లేకుండా ఆడే పిలుగుడు బస్ ఎక్కా బస్సులో వాళ్ళందరూ చూసారు టైర్ లేకుండా వాళ్ళు ఏం మా అభ్యంతరం చెప్పరా ఏదుల్లో దిగా ఏదుల్లో గురువారం బస్ ఎక్కా వాళ్ళు చూసారు టైర్ లేకపోవటం వాళ్ళేం అభ్యంతరం చెప్పరా నీకు టైర్ లేకపోతే నీకేమో అభ్యంతరం మా ఇంట్లో ప్రతి పెద్ద పంపకు దుక్కుని ఎంత మీకు ఏం కొనిచ్చారో అని అడుగుతున్నారు. మీకు సైట్ ఇస్తానండి. సైట్
మీ అమ్మ రావటం నేను పోవటం రోజు ఇదే వస్తుంది. నేను ఇంటికి వచ్చాడు నేను వచ్చాడు అని ఎప్పుడైనా ముద్దు ముచ్చుకుందండి. అమ్మ నీ అమ్మ చూసారండి అమ్మీ అని పిలుస్తున్నాం మొన్న లోపల నుంచి. అయ్యయ్య ఎంత మంది అయినా చచ్చిపోతున్నారు కానీ మొంట మట్టికి చచ్చిపోవట్లేదు అండి. ఏ సైకిల్ కింద పడైనా సాగట్లేదు, ఏ సేమ్ పుట్టైనా సాగట్లేదు మొంట. ఏమండి ఏడు వేసుకుని ఉన్న కుర్రోడు పిల్లలతో అచ్చడం ముచ్చడం ఆడుకుంటానంటున్నా మొండక ముసలి మొండకే. ఎంతమంది కళాకారులు తెచ్చిపోయారండి మొండ మట్టి తెచ్చిపోవట్లేదు. ఎవండి ఎన్టీ రామారావు తెచ్చిపోయి, లక్ష్మీ నాసరావు తెచ్చిపోయి, ఎస్ గంగారావు తెచ్చిపోయి, ఆంజనేయ తెచ్చిపోయి, కేవి తెచ్చిపోయి, విజయరాజు తెచ్చిపోయి, మరకరాజు తెచ్చిపోయి, పువ్వుదేవి తెచ్చిపోయి, పువ్వుదేవి కేవి తెచ్చిపోయి, విజయరాజు తెచ్చిపోయి, కన్నా తెచ్చిపోయి, దేవు తెచ్చిపోయి, శ్రీదేవు తెచ్చిపోయి, మన సుబ్రహ్మణ్యం గారు కూడా చచ్చిపోయాడు. ఈ మొండ మట్టి చచ్చిపోవట్లేదు. అంత తప్పండి అంత తప్పండి, రానే ఉన్న ఉండ అసలు అదేనే ఉండాలి, నేనైనా ఉండదుకోండి. అదేదో చేస్తానండి నువ్వు ఓడగొట్టిన నాగల గొప్పలో ఉందా మొండ ఇడిసేసిన మొండ. నీవు చదవరు కాకపోతే కోటేశ్వర ప్రవచనం చేయలేదు. సెకండ్ కోటేశ్వర ప్రాంతం చదువుతారు అలా చదివాడు వీడు. వీడి పేరు కూడా అయిపోయింది, వీడి దగ్గర ఏమి లేదో బట్టలు తప్ప తారిపోయిన వండ కొడుకు. ఏ వండవరా రైల్లో బొగ్గేసేవాడు. సర్కస్ లో బొప్పంగా ఉండాడు. వీడిని బయటికి పంపిస్తే ఏదో కొత్త మేరం చూసుకోవచ్చు. మర్యాదగా చెప్పి చూద్దాం ఎంటాడా ఎంటాడు రాత్రి బాబు బాబా నిన్నే తెలుస్తుంది అందరికీ తెలుస్తుంది నిన్నే రైల్లో గుగ్గులేసుకుందామంటే తాళ్ళేసి వాళ్ళు. నమస్తే తమ్ముడు నమస్తే. ఏంటండా ఏంటండా ఏం తమ్ముడు వచ్చాడు ఏంటి ఎందుకు వచ్చావా? నేను ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళా. ఊరూరు వెళ్ళారు అనుకుంటున్నా. నేను వెంకటేష్, నేను నాగార్జున, నేను మహేష్ బాబు, నేను ప్రభాస్, నేను రమేష్ వీళ్ళందరూ కలిసి వెళ్ళామండి. నీకు లోన్ లేదు కావాలా? ఏ లోన్ కావాలా? నల్ల గేదెలు లోన్ కావాలా? ఎర్ర గేదెలు లోన్ కావాలా? ఎర్ర గేద చరిమిది కావాలా? చరిమిది చరిమిది కావాలి. మంచి ఎర్ర గేదె ఒకటి ఉందా? ఎంత పెతికినా పాడెత్తుంది. పొద్దున తీసుకోవచ్చు, సాయంత్రం తీసుకోవచ్చు, ఆఫ్రోత్ మధ్యాహ్నం కూడా తీసుకోవచ్చు. ఎవరినైనా అక్కడ ఎక్కుతారు. వీడు ఆడతో తాగిస్తారు, వీడు తాగే ఓపు లేదు. కావాలండి కాదండి లేదు కానీ ఓ శాతం ఈయన బజార్ పోలు కనబడబడ్డాడు. ఈయన బజార్ పోలికి ఆ పోల దగ్గర ఎండిపోయాడు. గ్యాస్ పోల అయితే బాగానే ఉంది. ఇదిగో గేదంలో ఒక షరతం పాలు మేము తీసుకుంటున్నాం, పేడ నువ్వు తీసుకోవాలి. పొట్ట ఊళ్ళో పెట్టి ఒక గవిరాదు అరే దుప్పట్లేవో దుప్పటి చేస్తా, అది ఓ దుప్పటి చేస్తా, దుప్పట్లేవిరా నన్ను పట్టుకున్నా మండకరా. ఆకాశం అంత ఎత్తున్నాం, భూమి రావున్నాం, దౌడేశ్వరుడు పిచ్చే దర్శనంగా ఉన్నాం, చచ్చి నడుపు చేత బాగున్నాం, ఒంగోలుకి ఎత్తరా ఉన్నాం, అంబకి వీడు నన్ను పట్టుకున్నారా అంటావా? ఏమిటా నీ తాతలన్నా? ఏమని నీ బాబునన్నా? ఏమని నీ ముత్తాతన్నా? ఏమి లెక్క కష్టం. నన్ను పట్టుకున్నారా అంటావా? బయటికి పోరా, పోరా. నీ ఎంత సెకండ నా అంత సెకండ ఏమిటా? నీ ఎంత వస్తుంది? ఈ లెవెల్ ఏంటి? నా లెవెల్ ఏంటి? ఏమిటా నీ మొండబాబు లెవెల్? నీ ఇదేంటి? నా ఇదేంటి? ఏమిటా నీది? వసే పొట్టి శరీరం కులం అది, పొట్లాలు మోసుకుంటే కులం ఇదేమో. అరే పొట్టాలు మోసే కులం కాదు, పొట్టాలు మోయించే కులం. ఇప్పుడు దాకా అమ్మాయి లోపల పడుకుంటే వేడి వేడి మిఠాయిలు అందించావు, ఇలా కాలకి చీట్లు మోచావు, చిక్కుడు దాన్ని
లంగాలు తిన దొంగమ్మంటా అని అమ్మ అన్ని ఎప్పుడు చూసింది ఇది బట్టలు ఉతికారా కాళ్ళు పెట్టారా ఇల్లు చూసారా ఈ ముండ లోపడి పంపించాం చంద్రుని చూడటం లోపడి పంపించటం చంద్రుని చూడటం వంటఖానా ఒసే నా గురించి ఒక్కసారి నేను చెప్పుకుంటున్నా నేను అలాంటి గొప్పవాడి పేర్లు నీ చెడుపై నోట్లో తలపడ ఆరిపోయిన ఉండాపడ చంపియను